మీ గ్రామంలో వైకుంఠధామం మెరలోడు గారు వేస్తున్నారు, రైతుల వేదిక మెరలోడు గారు ఇచ్చిన ప్రకారమే మీ గ్రామంలో స్కూళ్లకు పిల్లలకు యూనిఫామ్ మెరలోడు గారు ఇస్తారు, మీ గ్రామంలో స్కూల్ పిల్లలకు మద్యం మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం మెరలోడు గారి ప్రభుత్వం వస్తుంది, మీ ఇంట్లో వంట గ్యాస్ కనెక్షన్ మెరలోడు గారి ప్రభుత్వం ఇచ్చింది, మీ ఇంట్లో మీ యొక్క టాయిలెట్ లేకపోతే నెరలోడు గారు ఇచ్చారు, మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డల పొరుగు సంఘాలకు అప్పుడు నెరలోడు గారు ఇస్తున్నారు, మీ ఊళ్ళలో ఉన్నటువంటి రైతులకు ఎరువులు ఒక ఎకరానికి 20,000 చొప్పున సబ్సిడీ ఇస్తారు నెరలోడు సంవత్సరానికి, రైతులకు 6,000 రూపాయలు 3 సార్లు 4,000 ఒకసారి 4,000 ఒకసారి ఈరోజు మొత్తం 6,000 రూపాయలు మోడీ పైసలు చెప్పిన డేట్కు మీ అకౌంట్ లో వస్తామని రైతులు. అంతేకాదు ఈరోజు పేద రైతులు ఈ గ్రామంలో వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ పేరుతో రానున్న రోజుల్లో సంవత్సరానికి 5 లక్షల రూపాయలు అయినటువంటి పెద్ద ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు మీకు నచ్చిన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకునే విధంగా నరేంద్ర మోడీ గారు సహకారం అందించారు. ఈరోజు గతంలో పెన్షన్ చూస్తే ఊళ్ళో సర్పంచ్ ఆలోచన కొట్టేసేవారు, ఇప్పుడు పెన్షన్స్ అన్ని కూడా ఆన్లైన్ లో అకౌంట్ లో వస్తాయి గ్రామాల్లో. పేదవాళ్ళందరికీ గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించారు. గతంలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ వాళ్ళంటే నేను కూడా మా ఎమ్మెల్యే కాలేజీలో బ్యాంక్ అకౌంట్ ఉండేది, బ్యాంక్ ఎస్బీఐ పోతే నాకు అకౌంట్ ఓపెన్ చేయను, ఎందుకంటే నువ్వు నిజంగా ఏదైనా మోసం చేస్తే మేము అన్నాడు నాకు షూరిటీ కావాలని చెప్పాడు. ఆ బ్యాంకులో అకౌంట్ ఉన్నాడు షూరిటీ వాళ్ళు అట్లా షూరిటీ ఇస్తేనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. అది 3,000 కట్టాలన్నాడు, 3,000 ఇచ్చిన ఆ బ్యాంక్ అకౌంట్ ఎత్తుకొని ఎత్తుకొని వారం రోజుల తర్వాత ఒకరు తీసుకుపోయి సంతకం పెట్టిస్తే నా అకౌంట్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఎవరి షూరిటీ అవసరం లేదు పేదవాళ్ళకు, అందరికీ పేదవాళ్ళందరికీ షూరిటీ నరేంద్ర మోడీ గారే, ఎవరి షూరిటీ అవసరం లేదు, ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు, జీరో అకౌంట్ తో ఈరోజు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. వంట గ్యాస్ డబ్బులు ఉన్నోళ్ళు పెట్రోళ్ళు పైసలు ఉన్నోళ్ళు వాళ్ళు మాత్రమే వంట గ్యాస్ వాడతారు అనుకున్నారు, కానీ నరేంద్ర మోడీ గారు అలాగే ఏం చేశారు, ఒక్కసారి వంట చేస్తే 100 సిగరెట్లు అలిస్తే ఒక మనిషి ఆరోగ్యం ఎంత దెబ్బతిందో ఒక్కసారి కట్టెల పోయిన చేస్తే ఆ తల్లి ఆ చెల్లెల ఆరోగ్యం ఎంత దెబ్బతింది. అందుకే నరేంద్ర మోడీ గారు అన్నారు, నేను కూడా పేద కుటుంబంలో వచ్చిన పేద మహిళలు ఎవ్వరు కూడా పేద కుటుంబంలో పుట్టిన పాపానికి వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినకూడదు, వాళ్ళందరూ కూడా వంట గ్యాస్ సిలిండర్ అందించే బాధ్యత రాదని చెప్పి ఈ దేశంలో ఏ ఒక్క ఇల్లు కూడా వంట గ్యాస్ సిలిండర్ లేనటువంటి ఇల్లు లేదు. ఈరోజు 100% ఈ సిలిండర్ ఈ రకంగా అనేక కార్యక్రమాలు ఆయన మొత్తం ప్రధాని గారు మాట్లాడతారు. అందరి ఇళ్లలో టాయిలెట్ కనిపిస్తాం పేదవాళ్ళందరికి, గ్రామాల్లో ముఖ్యంగా పేదవాళ్ళు లేకుండా జబ్బు తీసుకొని చెట్లలో గెలవకూడదు, అది ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. అందుకే నరేంద్రుడు గారు చెప్పారు, పేదవాళ్ళు ఎవ్వరు కూడా ఎవరైనా సరే టాయిలెట్ లేకుండా ఒక తల్లి ఒక చెల్లి ఇబ్బంది పడకూడదు, ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు, కాబట్టి టాయిలెట్లు రక్షించే బాధ్యత నాది.